నమస్కారం అండి. వయస్సులో పెద్దవాళ్ళైన వాళ్ళని, ఉపయోగం లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళు అని అగౌరవపరచటం, చులకన చేయడం మన ధర్మం కాదండి. సనాతన భారతీయ ధర్మంలో పెద్దవాళ్ళని అనుభవజ్ఞులు, పెద్దవారు అప్పుడు ఎవరికి పడుతుంది ఓటు? ఎవరికి పడుతుంది? న్యూస్ పడుతుంది. నెక్స్ట్ ఢీకి పడుతుంది. ఈ భక్తి ఛానల్ ఏమవుతుంది? మూల పోయి ముస్లిం పడుకోవాలంటారు కదా. చాలా ఇళ్ళలో కూడా అది మిడిల్ క్లాస్ హోమ్స్లో, మేడం కల్పనగా చెప్పారు, లోవర్ మిడిల్ క్లాస్లో, ఇంకా బిలో మిడిల్ క్లాస్లో వాళ్ళు ముసలాడు. మదర్ ఫాదర్కి ఇలాంటి డేస్ ఏమీ లేవు. కానీ మన నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే, మనకి మనం మన నుంచే మన పెద్దవాళ్ళని మనం గౌరవించడం మానేసాం. వాళ్ళని సరిగ్గా పట్టించుకోకుండా, వాళ్ళని చిన్న చూపించుకోవటం మన నుంచే మొదలైంది. ఇది అసలు ఎవరు స్టార్ట్ చేశారు అంటే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఇది రికగ్నైజ్ చేశారు. INPEA అంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్. వీళ్ళు 2006లో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే అనేది స్టార్ట్ చేశారు బై ది రికగ్నేషన్ ఆఫ్ ఇండియన్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఎందుకు వీళ్ళకి ఈ ఆలోచన వచ్చిందంటే, ఏదైనా గట్టిగా ఉంటేనే అక్కడి నుంచి మనకు ఆలోచన వచ్చింది అంటే పిల్లల్ని అవేర్నెస్ తీసుకురావాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. వాళ్ళ విలువలు మనకి చెప్పడానికే ఉన్నారు పెద్దవాళ్ళు. అలాంటి వారిని చిన్న చూపు చూడకూడదు. వచ్చే జనరేషన్కి పెద్దవాళ్ళ గురించి ఒక మంచి ఆలోచన ఉండాలి, వాళ్ళు మంచిగా గౌరవించాలి, వాళ్ళని చక్కగా చూసుకోవాలి అనే ఇలాంటి ఒక రోజుని వాళ్ళు మనకి పెద్ద దిక్కు అని తమకి సూచనలు సలహాలు ఇచ్చేవారిగా గౌరవించటం మాత్రమే ఉంది. ఆ విధంగా పెద్దలని అగౌరవపరిచినటువంటి వాళ్ళల్లో శిశుపాలుడొకడు కనపడతాడు. కానీ వృద్ధులైనటువంటి వాళ్ళని గౌరవించాలి అనే సంప్రదాయం వరలక్ష్మీ వ్రతం చేసే మనందరికీ తెలుస్తూ ఉంటుంది.